అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, జీడిపల్లి దగ్గర మైక్రో ఇరిగేషన్ కింద, ప్రెసిషన్ అగ్రికల్చర్ కింద 50,000 ఎకరాలకు 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మోడల్ ప్రాజెక్ట్ కూడా తయారు చేస్తున్నాం. ఇవన్నీ కానీ వస్తే జిల్లాలో మీరు అందరూ చూశారు, మంచి పండ్లు పండుతాయి, మంచి కూరగాయలు వస్తాయి. నేను ఎప్పుడు జిల్లాకు వచ్చినా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయితే నా ముందర బ్రహ్మాండంగా డెమాన్స్ట్రేట్ చేస్తారు, నాకు స్వాగతం, పూలతో కూరగాయలతో పళ్ళతో స్వాగతం చెప్తా ఉంటారు. మీరు కూడా తమ్ముళ్ళు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పార్టీలో. ఈ యొక్క జిల్లా బలం హార్టికల్చరు, నిద్రలో కూడా మీ కలవరంలో కూడా రావాల్సిన అవసరం ఉంది. అది చేయగలిగితే రాష్ట్రానికే తలమానికంగా ఈ అనంతపురం జిల్లా తయారవుతుంది, అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన సెంట్రల్ యూనివర్సిటీకి ల్యాండ్ ఇచ్చాం, కాంపౌండ్ వాల్ కట్టాం. ఇటీవల ఇంకా పనులు ప్రారంభించకపోయినా క్లాసులు కూడా స్టార్ట్ చేశారు, ఇది కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన కస్టమ్స్ ఎక్సైజ్ ట్రైనింగ్ సెంటర్ని 600 కోట్లతో 500 ఎకరాలు భూమి ఇచ్చాం, దాన్ని కూడా వాళ్ళు పని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. బెల్ అయితే 913 కోట్ల రూపాయలు, 913 ఎకరాలు ఇచ్చాం, 500 కోట్ల రూపాయలతో ఈ పని కూడా ప్రారంభిస్తారు. ఎనర్జీ యూనివర్సిటీ కూడా ఇక్కడే పెడుతున్నాం, దీనికి 250 ఎకరాలు ఇచ్చాం, 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఇవన్నీ కూడా మనం మొబిలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన జిల్లాలో 377,900 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మొత్తం మీరు చూస్తే 100% ఈరోజు జిల్లా అంతా కూడా గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ODF 416,000 మరుగుదొడ్డు కట్టాం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, దీనిపైన కూడా ముందుకు పోయాం. ఇన్పుట్ సబ్సిడీ అయితే పోయిన సంవత్సరం 575,000 రైతులకి 1,050 కోట్లు ఇచ్చాం. ఈసారి కూడా రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, 630,000 ఫార్మర్స్ ఇబ్బంది పడ్డారు, వర్షం పడలేదు. హార్టికల్చర్ అయితే పంట బాగుంది కానీ మెట్ట పైర్లు పూర్తిగా ఎండిపోయినాయి, దీనిపైన 1,030 కోట్ల రూపాయలు అవుతుంది ఎస్టిమేట్ చేశారు. తొందరలోనే ఈ డబ్బులు కూడా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చే ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జిల్లాలో వలసలో పోకుండా ఉండడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, పని కల్పిస్తాం, నీళ్ళు ఇస్తాం, ఉపాధి కల్పిస్తాం. ఎవరు కూడా ఇక్కడి నుంచి వలసలు వెళ్లకుండా ఎంతమందికి కావాలన్నా ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. మీరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరూ చేయలేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రూపాయి కేజీ బియ్యం 4 కేజీల నుంచి 5 కేజీలు చేశాం. సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్ కానీ, ఇంకో పక్కన ఏదైతే రంజాన్ తోఫా కూడా ఇచ్చాం. ఇది కాకుండా నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా నేను మీకు అండగా ఉంటా, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటా, మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 51 లక్షల మందికి పింఛన్లు నేరుగా ఇంటికి పంపిస్తున్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జీతాల మారిగా మొదటి తారీఖున వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేశాను. కొంతమంది మీరు చూశారు, ఎక్కడన్నా రోడ్డు మీద పోతే యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబం అనాథ కుటుంబం మారిగా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచించాను, చనిపోయిన వాళ్ళకి 500,000 రూపాయలు ఎక్స్గ్రేషియా, సహజ మరణం అయితే 50 సంవత్సరాల లోపల చనిపోయినా
రెండు లక్షల రూపాయలు ఇచ్చాం. ఈరోజు వాళ్ళ యొక్క ఆలోచన చూస్తే మా కన్న తోబుట్టు కూడా చూసుకోలేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఒక పెద్దన్నగా మాకు దిక్కుండి ఈ కార్యక్రమం చేశారని ఆనందపడినప్పుడు, వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. అదే సమయంలో ఒక పెళ్లి కానుక నిన్న మొన్న నేను చూశాను, ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే తల్లిదండ్రులకు భారం అని వాయిదా వేసుకున్నాం, ఓసారి బాధపడ్డాం. అలాంటిది మీరే మా పెళ్ళిళ్ళు చేపిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందని వధూవరులు చెప్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించే చొరవ. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదు. తమిళలో మీరు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా. ఇంకో పక్కన ముఖ్యమంత్రి యువన్ నేస్తం పెట్టాం, యువతకి ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, మీరు చదువుకున్న తర్వాత ఉద్యోగం రాలేదని దిగులు పడకుండా మీ ఖర్చులకు 1000 రూపాయలు నెలకిచ్చి మీకు ఉద్యోగం వచ్చే వరకు మీకు చేయూతనిస్తానని యువతకు భరోసా ఇచ్చిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నిన్నే సర్వే చూశారు, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ లో ముందుకు పోయాం, దేశంలో స్కిల్స్ లో మొదట ఉండే రాష్ట్రం మన రాష్ట్రం కావడం మనందరికీ గర్వ కారణం. దీనివల్ల ఇంకా ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నీళ్లు ఇస్తున్నాం, కరెంటు ఇస్తున్నాం, మంచి రోడ్లు ఉన్నాయి, మంచి పోర్ట్లు ఉన్నాయి, రైల్వే లైన్స్ కూడా ఎక్కడెక్కడ వేసుకుంటున్నాం. ఇది కాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1గా ఉన్నాం, స్కిల్ డెవలప్మెంట్ లో మనం 1గా ఉన్నాం. ఇన్నున్నప్పుడు మన దగ్గరనే పెట్టుబడులు వస్తాయి తప్ప వేరే రాష్ట్రంలో కాదు. అందుకనే 4 సంవత్సరాల్లో 16 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఎంఓయూలు చేశాం. ఇవి పూర్తి చేస్తే 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ విషయం ప్రతి ఒక్క యువతకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు యువతను ఆదుకుంటున్నాం, మీరు కూడా యువతకు దగ్గర కావాలి. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఎస్సీ ఎస్టీలకు జగ్జీవన్ రామ్ జ్యోతి కింద 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇవే కాదు, ఆదరణ 1 పెట్టాం, 2 లక్షల మందికి ఆర్థిక సహాయం చేస్తున్నాం, ఆధునిక పనిముట్లు ఇస్తున్నాం. తొందరలోనే ఆదరణ 2 ఇంకా 3 విడత చేసి 8 లక్షల మందికి ఆధునిక పనిముట్లు కానీ ఆర్థిక సహాయం చేసి కనీసం 10,000 రూపాయల ఆదాయం సంపాదించడానికి ఈ ప్రభుత్వం దోహదం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నాణ్యమైన కరెంటు ఇస్తాం, కరెంటు ఛార్జీలు పెంచాం, 24 గంటల కరెంటు ఇస్తాం. వ్యవసాయానికి ఎంత కరెంటు కావాలో అంత కరెంటు ఇస్తాం. ఇవే కాకుండా మొన్న నేను అనౌన్స్ చేశాను, ఎక్కడ కూడా రోడ్లన్నీ కూడా గుంతలు ఉండడానికి వీలు లేదు. డిసెంబర్ 1వ తారీఖున నేషనల్ హైవేలో కానీ స్టేట్ హైవేలో కానీ ఎక్కడన్నా గుంత కనపడిస్తే అధికారులకు హెచ్చరిక చేశాను, మిమ్మల్ని మీ ఉద్యోగం గోవిందా అని వాళ్ళ ముందుగానే హెచ్చరిక చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిధులిచ్చాం, బాధ్యతలు పెట్టాం, సమయం ఇచ్చాం. ఇప్పుడు గట్టిగా కూడా చెప్పాను, ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిపాలన ఇవ్వాలని ముందుకు పోయాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే గ్రామాలు, ఒక పంచాయతీ బిల్డింగు, స్కూల్ బిల్డింగు, అంగన్వాడీ,
స్మశానం, ఇంకో పక్క మీరు చూసినప్పుడు ప్లే గ్రౌండ్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇంకో పక్క మీరు చూస్తే సిమెంట్ రోడ్లు, ఈ సంవత్సరానికి 4 ఏళ్లలో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ వేసిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను వ్యక్తి తెలియజేస్తున్నా. ఎక్కడా లేదు ఇది. సిమెంట్ రోడ్లు వేసాం, వీధి దీపాలు ఒక వినూత్నంగా ముందుకు పోయాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, ఇప్పుడు కట్టే కరెంటు ఛార్జీల్లో 30% తగ్గించుకుని 10 ఏళ్ళు వాళ్ల ఖర్చుతోనే వాళ్ళు ఎల్ఈడి బల్బులు పెట్టాలని ముందుకు వచ్చారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక ఇన్నోవేషన్తో ముందుకు పోయాం. ఇంకో పక్క 2 సంవత్సరాల్లో అన్ని గ్రామాలకు త్రాగునీరు కొళాయి ద్వారా వాళ్ళ ఇంటికి ఇచ్చే బాధ్యత, దానికి కూడా టెండర్లు పిలిచి 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. మురికి కాలువలు, తక్కువ జనాభా ఉంటే సోక్ పెట్స్ కానీ, ఎక్కువ జనాభా ఉంటే ఎక్కడికక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకెళ్తున్నాం. ఒక పరిశుభ్రమైన గ్రామాలు తయారు చేస్తున్నాం, ఇంటింటికి చెత్త కలెక్ట్ చేస్తున్నాం, కాంపోస్ట్ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే కడాన పశువుల పేడ కూడా మోసే పని లేకుండా ఊబరైజేషన్ లో ప్రభుత్వమే కలెక్ట్ చేసి తిరిగి వారి పొలాలకు పంపిస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రత్యేకత. దీనికి కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో 100% అన్ని వాహనాలని ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఈరోజు టెక్నాలజీ బాగా ఉపయోగిస్తున్నాం, దానివల్ల ఫలితాలు బాగా వస్తున్నాయి. ఈరోజు మీరు చూడండి, ఎప్పుడూ వాడని టెక్నాలజీ మనం వాడాం. ఈరోజు మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారంటే కొంతమంది జ్ఞాపకం ఉంటుంది, ఒకప్పుడు నేను సెల్ ఫోన్లు కొనుక్కోమని చెప్పేవాడిని. ఇప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తూ ఉంది, జామర్లు పెట్టాలని జామర్లు పెట్టాం. ఇప్పుడు అది కూడా అయిపోయి ప్రతి ఒక్కరూ ఒక స్మార్ట్ ఫోన్ పెట్టుకుని మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా అన్ని పనులు మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే చేయాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరు చేయలే, ఇవన్నీ మనమే చేశాం. ఈరోజు మీరు చూస్తున్నారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడికక్కడ కంప్యూటరైజేషన్లో ఇచ్చేసి బయోమెట్రిక్స్ ద్వారా ఇస్తున్నాం. రేపు ఎల్లుండో మనిషికి ఆధార్ ఎట్లుందో మీ భూమికి భూధార కూడా ఇస్తున్నాం. ఈ భూధార కూడా మనిషి ఆధార్కి బయోమెట్రిక్స్ అంటే ఫింగర్ ప్రింట్ కానీ, ఐరిష్ కానీ, ఫేషియల్ కానీ ఇవన్నీ బట్టి మనిషిని ఐడెంటిఫై చేస్తే భూధారకి జియో రెఫరెన్స్ ఇస్తున్నాం. అదే మరి ఎవరైనా భూమి ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళ వేలు ముద్ర కానీ బయోమెట్రిక్స్ ఉంటేనే సాధ్యమవుతుంది. దీనివల్ల ఫ్రాడ్ ఉండదు. ఎవరైనా దొంగలుంటే భార్య ఆస్తి కూడా అమ్మే పరిస్థితులు ఉండరు. అలాంటి ఫూల్ ప్రూఫ్ సిస్టానికి ఎక్కడ కూడా భూ తగరాదులు కానీ భూ కబ్జాలు కానీ ఎక్కడ ఉండనటువంటి వ్యవస్థకి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భూ వివాదాలు, డాటెడ్ ల్యాండ్ కానీ చుక్కల భూములు 1954 కంటే ముందుండి భూములన్నీ అసైన్మెంట్ కానీ సెటిల్మెంట్ కానీ అన్ని పరిష్కారం చేసేస్తున్నాం. గ్రామసభ పెట్టమన్నాను, వాళ్ళ అనుభవాన్ని బట్టి గ్రామసభలో ఒప్పుకుంటే వాళ్లకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ అయిన తర్వాత తమిళ్ళు ఈరోజు సాటిస్ఫాక్షన్ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడే కలెక్టరేట్లో నేను అధికారుల మీటింగ్ పెట్టాను, ఉదయం నియోజకవర్గ వారిగా సమీక్ష చేశాను, వాళ్ళతో డిపార్ట్మెంట్ వారిగా సమీక్ష చేశాను, నిర్దిష్టమైన టార్గెట్లు పెట్టాను. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరగాలి,
ఎవరైనా సరిగా పని చేయకపోతే చేయించాలి. ఈ టెక్నాలజీ వల్ల ఏ సమయంలో ఎక్కడ పింఛన్ ఇచ్చారో, ఎక్కడ సంక్షేమ కార్యక్రమం ఇచ్చారో మనకు తెలుస్తుంది. అదే సమయంలో ఎవరైనా సరిగా ప్రవర్తించకపోయినా, నాణ్యత లేని పనులు చేసినా, లేకపోతే